హరే కృష్ణ మనం మన ఈ ప్రయాణంలో విదురుడు మైత్రేయు సం మైత్రేయుల సంవాదం అని పేరు కలిగినటువంటి ఇరవై ఒక అధ్యాయంలో ఆఖరి శ్లోకాన్ని నిన్న మనకు సమయం లేనందువల్ల ఆపాల్సి వచ్చింది నేను ఏమి రివిజన్ చేయను ఇప్పుడు డైరెక్ట్గా శ్లోకానికి వెళ్తాను ఎందుకంటే మళ్ళీ ముందు నుంచి మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం యాభై మూడో శ్లోక

అజులకు విశ్వ సృష్టికర్త సమాధి యోగము అసాధారణ శక్తి తపస్సు హరే కృష్ణ మాతాజీ పై కనర హరే కృష్ణ ఆరాధన వైరాగ్యము మున్నగు వాంచే యుక్తమగు తన దేహమందరి ఒక్కొక్క భాగమును ఆ తనయులలో ఒక్కొక్కరికి వను హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ ముందు శ్లోకంలో ఆయన మహర్షుని సృష్టించారు అని తెలుసుకున్నాం అంత సృష్టి అయినాక ఎవరైతే అంటే బెస్ట్ టు కమ్ అంటారు అందుకే ఈ చివరిలో అన్ని సృష్టించినాక పూత పేద విషాచాలు అందరు రందరులు కిన్నర్లు క్రింపుల్స్ అందరు వచ్చినాక ఆఖరికి ఆయన ఏం చేశారు అంటే బ్రహ్మ ఋషు ఋషులను సృష్టించారు వాళ్ళు ఏ రకంగా అంటే తన పుత్రుల రూపంగా మహర్షుల్ని మహర్షులు వాళ్ళు మహర్షుల్ని ఆయన సృజించారనమాట తర్వాత వాళ్లకు ఆయన ఏమి ఇచ్చారు అంటే అతనికి జన్మ లేదు మనకు తెలిసి ఇంతకుముందు మనం రెండు మూడు సార్లు బ్రహ్మ గురించి మాటలు చెప్పారు ఆయన గురించి ఏం చెప్పారు అంటే సృష్టికర్త అన్నారు ఆత్మభూ అన్నారు ఇవన్నీ రకరకాలుగా బ్రహ్మను సంబోధిస్తున్నాం ఇక్కడ అతను ఆ అజుడు అనమాట ఆ అటువంటి విశ్వ సృష్టికర్త సమాధి ఇవన్నీ లక్షణాలు సమాధి యోగము అసాధారణ శక్తి ఆరాధన వైరాగ్యము మొదలైన వాటితోటి తన దేహం అంటే బ్రహ్మ యొక్క దేహలో అవన్నీ లక్షణాలు అనమాట అప్పుడు ఎప్పుడైతే తన మహర్షుల్ని సృష్టించారో ఒక్కొక్క తనయునికి తనలో ఉండే ఆ స్వభావాన్ని ఎక్కడైతే ఆ గుణం ఉందో ఆ గుణాన్ని ఆ భాగాన్ని వాళ్ళకి ఇచ్చారనమాట చిన్న ప్రభుత్వలు వారు ఏం చెప్పారు అంటే అనే పదం ఫస్ట్ అన్ని వదిలేసి ఫస్ట్ ఆయన విరక్తిమత్యి తీసుకున్నారు ఆ విరక్తిమత్ ప అనే పదము ఎండ్ ఆఫ్ ది శ్లోకంలో శ్లోకంలో చివరి పదం అనమాట అదేంటంటే వైరాగ్యము లక్షణము కలిగిన వాడు ఎందుకు వైరాగ్యం అనే లక్షణాలు కలిగిన వాడు అంటే ఎవరైతే ఆ వైరాగ్యం అని లేక ఎంతసేపు ఇంద్రియ భోగాలకు వాళ్ళు పాకులాడతారో ఇంద్రియాలని తృప్తిపరచుకునేందుకు అవసరం పడతారో అటువంటి ఏంటంటే ఆధ్యాత్మిక అనుభూతి అనేది లభించదు ఎందుకంటే ఇవి రెండు రెండు డిఫరెంట్ రూట్స్ అనమాట ఇంద్రియ లోలత్వం ఉన్న వాళ్ళు ఇంద్రియ భోగాన్ని అనుభవించుకునే అనుకున్న వాళ్లకు ఆధ్యాత్మిక అనుభూతి పొందడం చాలా అసాధ్యం అనమాట ఎట్లంటే కాకరకాయ తింటూ అది తీయగా ఉండాలి మామిడి పండ్లాగా ఉండాలి అంటే అది జరగనిది అనమాట ఇక్కడ కూడా అది అందుకే వారు అది అసాధ్యం అని చెప్తూ భౌతిక సంపత్తులు మరియు భౌతిక భోగం పొందుటేందు మిగులు ఆసక్తి కలిగిన వారు యోగ సమాధిని చేరగలరు యోగ సమాధి అంటే మళ్ళా మళ్ళీ ఇద్దరు కూడా చెప్పుకున్నాం అది కృష్ణ భావనలో ఎవరైతే మునిగిపోతారో చేతన అవస్థ అవస్థలోకి ఈ భక్తితో వెళ్తారు అదే యోగం యోగం అంటే మనం మామూలుగా చేసే ఎక్సర్సైజ్లు కాదు ఈ యోగ సమాధి ఎవరికైతే భౌతికం భౌతిక ఉంటాయో వాళ్ళు తర్వాత ఎక్కువ ధనాన్ని ఎక్కువ విలాసాల్ని మనం కూడబెట్టుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళకి ఆధ్యాత్మిక అనుభూతి చాలా కష్టము అని చెప్తే ఈ రకంగా ఎవరైతే ఆ మన కొంతమంది మనకి ఎట్లా మిస్లీడ్ చేస్తుంటారంటే నువ్వు ఇక్కడ అన్ని రకాల ఆనందాలు అనుభవించవచ్చు నువ్వు పరలోక అనుభూతి కూడా నువ్వు పొందొచ్చు అని చెప్తున్నారు కానీ ఇక్కడ శిలా ప్రభుత్వాదుల వారు చెప్తున్నారు అది పూటకమే ఎందుకు ఆ ఈ ఈ భౌతిక ప్రపంచంలో సరైనటువంటి నియమాలు నిబంధనలు పాటించకుండా ఈ ప్రపంచాన్ని ఆనందిస్తూ మళ్ళను ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేది చాలా సాధ్యం అందుకే శిలా ప్రభుత్వాదుల వారి వరకు నాలుగు నియమాలు పెట్టారు నాలుగు నియమాలు ఏంటి ఆ అక్రమ సంబంధాలు ఉండకూడదు మాంసాహారాన్ని తీసుకోకపోవడం ఆడద్దు మత్తు పద మత్తు పదాల్ని స్వీకరించొద్దు ఇవన్నీ ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ ని పాటిస్తూ మన జీవితాన్ని గడుపుతామో క్రమ క్రమ క్రమంగా ఇది ఒక్కసారి అయిపోదు క్రమక్రమంగా ఏమవుతుందంటే మనకు భౌతిక విషయాల పట్ల ఉండే ఆకర్షణ తగ్గుతూ 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 వస్తుంది అనమాట అందుకని వీటిని నాలుగు వైరాగ్య సూత్రములు అని చెప్పారు శిలా వారి భాష్యంలో అంటే మనలో ఉండే వైరాగ్య భావనలు పెంపొందించేందుకు ఈ నాలుగు నియమాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట వీటినే తపస్సు నిజమే కొన్ని అంటే కొందరికి ఈ నాలుగు నిషేధాలు పాటించడం పోనీ నాలుగు కాకపోతే ఒకటి పాటించడం కూడా అది చాలా కష్టంతో కూడుకున్న పని అందుకే దాన్ని తపస్సు అన్నారు ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు కూడా మనం అడపాదడపా ఈ నాలుగు నియమాలు పాటిస్తూ ఒక స్థాయికి చేరుకున్న భక్తులు కూడా మళ్ళా పడిపోవడం ఫాలింగ్ డౌన్ అంటారు అంటే వాళ్ళు పతనం చెందడం గమనిస్తుంటాం కానీ పూర్వకాలంలో అప్పుడున్న పరిస్థితి కారణంగా శిలా ప్రభుపాల వారు ఎంతో మందికి ఈ రకంగా హరినామ దీక్ష ఇచ్చి తర్వాత వాళ్ళను సన్యాస ఇచ్చి అన్నీ చేసినప్పటికీ కూడా ఈ నాలుగు నియమాలని వాళ్ళు ఖచ్చితంగా పాటించక మళ్ళీ వాళ్ళు ఈ మన సొసైటీకి దూరమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట అందుకని ఈ నాలుగు నియమాల్ని తూచా తప్పకుండా పాటించడం కూడా తోటి సమానమే అని చెప్పి లాస్ట్ లైన్ ఏం చెప్పారంటే ఈ రీతిని భక్తి భావనతో కృష్ణ భగవాను ఎందు మనస్సును సంలగ్నం చేయడే ఆధ్యాత్మిక అనుభవం విధానమైంది స్టార్టింగ్ లో చెప్పారు కదా ఆధ్యాత్మిక అనుభూతి అని ఆధ్యాత్మిక అనుభూతి ఏంటి అంటే ఎప్పుడైతే తపస్సు లాగా ఈ నాలుగు నియమాల్ని పాటిస్తూ భక్తితోటి భగవంతుని ఎందు మనస్సును సంలగ్నం చేయటం కంటి ముందు భగవంతుడు ఉన్నాడు నోటిలో భగవన్ నామం ఉంది చేతిలో భగవంతుని జపమాల ఉంది కానీ మనసు పరిగెత్తుతోంది ఇటు అటు ప్లేయింగ్ జూదమాడాలను లేకపోతే ఆ అమాంసహారం చేయాలను తర్వాత మత్ పదార్థాలు స్వీకరించాలను కొందరికి ఈ అక్రమ సంబంధాలు కలిగించ కలిగాలి కలిగి ఉండాలన్న కోరిక ఉండడం ఇవన్నీటి కారణంగా ఏంటి అవి లేకుండా ఆ తపస్సు ద్వారా భక్తిభావంతో భగవంతుడి మీదనే మనసు ఎవరైతే లగ్నం చేసుకుంటారో వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే ఆ ఆధ్యాత్మికత అనే అనుభవం వాళ్ళకు లభిస్తుంది అనమాట చెప్పలేదు కాదు కొన్ని పదార్థాలు ఇప్పుడు పంచదార తీయగా ఉంది తీయగా ఉంది తీయగుంది ఎన్నిసార్లు చెప్పినా మీకు తెలీదు అదే కొంచెం ఒక హాఫ్ స్పూన్ చిటికడ నోట్లో వేసుకోండి అప్పుడు మీకు ఆ తీపిదనం మీరు మీకు తెలుస్తుంది ఆ రుచి తెలుస్తుంది అదే రకంగా ఈ ఆధ్యాత్మికత అనేది మనకి ఎంత మంది చెప్పారో ఎన్ని గ్రంథాలు చెప్తున్నాయి మన శ్వాస నిర్దేశిస్తున్నాయి మన మానవ జీవితానికి ఉన్న పరమావధి అని చెప్తున్నప్పటికి కూడా ఎప్పుడైతే ఆచారాల ద్వారా చెప్పినటువంటి నియమ నిష్టాలు పాటిస్తూ మనం భక్తి మార్గంలో మనసు మన మనసును కనుక మనం కేంద్రీకరించుకుంటే మెల్లమెల్లగా ఈ అనర్థాలన్నీ పోయి మనసు ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతుంది అనమాట సో ఈ ఈ రకంగా చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఈ మూడవ అధ్యాయంలో ఇరవై శ్లోకాన్ని ఇరవై సారీ మూడవ స్కందం ఇరవై అధ్యాయాన్ని ముగించారు అనమాట హరే కృష్ణ సో మన ఒక్కసారి చాలా గా జపకపోయి యాభై మూడు శ్లోకాలని ఒక ఐదు పది నిమిషాలు కానీ చెప్పండి మాతజీ 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 ఒక చిన్న డౌట్ అంటే చాలా మంది చూసాను మాతజీ వాళ్ళకి ఆ జపం చేయాలని ఉంటది అంటే భక్తి చెయ్యాలని ఉంటది కానీ వాళ్ళ మనసు ఇలా అంటే ఈ నాలుగు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటే సెక్స్ మీద కానీ లేకపోతే డ్రగ్స్ మనం చూస్తున్నాం కదా మాతజీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అది వాళ్ళు ఏం చేయాలి మాతజీ ఇలా గురువు గారు చెప్పినట్టు ఫాలో అయితే దే క్యాన్ ఓవర్కమ్ కదా ఇంకేమైనా ఒకటి గురువు ఆశ్చర్యం తీసుకోవాలి సెకండ్ ఏంటంటే గురువులు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచుకోవాలి ప్రభుపాద ఎప్పుడైతే జపం చేయమన్నారో కొంతమంది వెళ్ళి ఆయనతో చెప్పారనమాట మాకు మనసు కుదురు దాని మీద మేము నిలుపుకోలేకపోతున్నాము మనసు పరివిధాల పోతుంది మరి మరి జపాన్ని ఎలా చేయాలి జపం యొక్క క్వాలిటీ ఎలా పెరగాలంటే శిలా ప్రభుత్వాదుల వారు దానికి ఏం చెప్పారంటే కీప్ చాంటింగ్ అంటే నాకు చాంటింగ్ చేస్తే నాకు తృప్తి కలగట్లేదు లేకుంటే నేను శుద్ధ జపాన్ని చేయలేకపోతున్నాను లేకపోతే నేను పొద్దున్న బ్రహ్మమూర్తులను పదహారు రౌండ్లు చేయలేకపోతున్నా ఇంకా బతికెందుకు అట్లా అనుకోని ఆపకుండా అభ్యాసం చేయమన్నారు దాన్ని కంటిన్యూ చేయమన్నారు చేస్తుంటే 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 భగవంతుని దయ వల్ల మనకు ఆ రుచి కూడా కలుగుతుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ అట్లే ఈ నాలుగు నిషేధాలను కూడా మనం గట్టిగా మనం కనుక గురువు చెప్పినట్టు మనం పాటించాలని ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం దానికి తగినట్టు జప క్వాలిటీ పెంచుకోవడం ఈ రెండు కాక ముఖ్యంగా ఏంటంటే అసోసియేషన్ ఎప్పుడైతే సంఘంలో ఉన్నామో సత్సంగంలో ఉన్నామో ఇటువంటి వాటి మీద మనసు వెళ్ళి పరి మనసు పరిగెత్తిన మళ్ళా లాక్కొస్తాం ఎందుకంటే మనం సస్సంగా ఉన్నాం సస్సంగ ఉన్నాం అనేది ఒక బాధ్యత అదేంటంటే మనం ఆటోమేటిక్ గా మనల్ని మన అలవాట్లకు దూరం జరిగేందుకు కండ్యూస్ అంటే అనుకూలమైన వాతావరణం ఏర్పరుస్తుంది అనమాట ఈ మూడు చేస్తే కమలముఖి మాతాజీ మెల్లమెల్లమెల్లగా మన ఆధారిలో ప్రోగ్రెస్ అవ్వచ్చు నాకు అడిగారు అదే నేను ఆశ్రయించడము గురువు ద్వారా ఆదేశం పొందడం గురువు ఆజ్ఞ మేరకు మనము ఈ నిత్యం భాగవత సేవ చేయడము జపాదులు చేయడము తర్వాత సత్సంగంలో ఉండడం ఇన్నిటికంటే ఇంకా 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 ముఖ్యమైంది ఆ భక్తి వినోద్ ఠాకూర్ చెప్పినట్టు నాలిక 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 అన్నిటికీ మూల కారణం కాబట్టి దాన్ని ప్రసాదంతో తృప్తి పరిచి తద్వారా ఏంటంటే మనసు వేరే వాటి మీదకి పో చెలించకుండా కంట్రోల్ చేసుకొచ్చటం సో ఇవన్నీ కంటిన్యూస్ 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 గా అయ్యే ప్రాసెస్ హరే అభ్యా అంతే అది కృష్ణ పార్త పార్థి చెప్పింది కూడా అదే ఏది అంత సులభం కాదు కానీ అభ్యాసం చేసే ఎప్పుడు జగన్ ప్రభుత్వ చెప్తారు కబీర్ దోహ కరతు కరతు అభ్యాసే జడమతి రే సుమరన్ అని అభ్యాసం మనకు తెలుగులో కూడా చెప్పారు అభ్యాసంతో చేకూరు విద్య లీల అని ప్రాక్టీస్ తోనే వస్తుంది ఒక్కసారి రాదు ఎందుకంటే మనం ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాము ఈ భగవంతుడే వల్ల మనకి ప్రస్తుతానికి ఈ జ్ఞానం కలిగింది కానీ పూర్వ జన్మల్లో మనం ఏం చేశాము మన బ్యాక్ ప్యాకేజ్ ఏముందో మనకు తెలియదు కాబట్టి ఒకసారి రుచి ఆసక్తి మనకు రాదు అందుకే కదా అరే కృష్ణ చెప్పండి ప్రణవ మాధవి అనగానగా రాగమతి ఇల్లుతునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున సమకూరు ధరలోన విశ్వద విరామ వినురవేమ కరెక్ట్ కరెక్ట్ సాధన సాధనతోనే వస్తాయి ఇవన్నీ అందుకని మనకు ఫస్ట్ చెప్తారు కదా ఆదో శ్రద్దా నుంచి మొదలుపెట్టి ప్రేమ దానికి వెళ్తాం ఎందుకంటే అవన్నీ స్టెప్స్ థ్యాంక్స్ కమలముఖి మాధవ చిమాని అంటే ఒకరు చూస్తున్నారు మాతజీ డ్రగ్స్ కి అలవాటు అయిన వాళ్ళు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా అనమాట సో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు అదే చెప్పాను అనమాట అది అలా కంటిన్యూ చేస్తే సాధన అనేది సో ఇప్పటి వరకు అంటే మానగలిచగల అంటే అప్పటి మీద ఫ్రీక్వెన్సీ ఇప్పుడు తగ్గిపోతుంది కదా మాతజీ అలా చేస్తూ ఉంటే స్లో స్లోగా అది నార్మల్ అయిపోతుంది అనేసి ఇప్పుడు ఇట్లా అలవాట్లు దురలవాట్లు వాళ్ళకు రీహాబిలి సెంటర్స్ ఉంటాయి సెంటర్స్ వాటి ఏం చేస్తారు క్రమక్రమంగా ఆ అలవాట్లకు దూరం చేస్తూ తీసుకోతారు ఒక్కసారి మానే సార్ మన వల్ల కృష్ణ చెప్పండి నేను అదే అనబోతున్నానంటే సత్సాంగత్యాన్ని పెంచుకోవడంతో పాటు దుస్సాంగత్యానికి దూరం అవడానికి ప్రయత్నిస్తూ అవి తీస్తూ అనర్ధ నివృత్తి చేసుకుంటూ పోవాలి అంతే చెట్టు బాగా పెరగాలంటే కలుపు మొక్కలు తీసేయాలి అట్లే భక్తి లతా బీజం పెరగాలంటే ఈ అనర్థాలన్నీ తగ్గించుకుంటూ పోవాలి వెరీ నైస్ తల్లి హరే కృష్ణ సో ఈ ఇరవై ఐదు ఇరవై అధ్యాయాన్ని ఒక్కసారి బ్రీఫ్ గా మనం చూసుకుంటే మనకు తెలుసు సోనపుడు మైత్రేయుడికి విదురుడికి మధ్య అయినటువంటి ఈ సంవాదం గురించి సూతుడిని శౌనకుడు ప్రశ్నిస్తారనమాట ప్రశ్నించి అప్పుడు ఆయన ఈ స్వయంభవ మనవు ఆ జన్మించినాక ఏం జరిగింది వాళ్ళు ఏం చేశారు అని అడుగుతారనమాట అడిగిన తర్వాత విదురుడు గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తిని కూడా శౌనక ఋషి ప్ర ప్రదర్శిస్తారు ఎందుకంటే విదురుడు సామాన్యుడు కాదు ఆయన మహాభాగవతుడు కృష్ణుడికి మిత్రుడు తర్వాత ఆ ఈ సరైన అయిన పరిస్థితుల్లో ఎప్పుడైతే తన ఆ భక్తికి తన డ్యూటీకి అవరోధం కలుగుతుందని తెలుసుకున్నాడో అట్లాంటి సమయంలో జ్యేష్ట సోదరుడు ఎవరినైత తను సేవించాడో అతన్ని కూడా వదిలేశాడు ఎందుకంటే భగవంతుని ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న కుమారులను అతను నివారించలేకపోయాడు అనమాట పుష్ణుడు వచ్చి పాండవుల తరఫున రాయభారం చేసినప్పుడు కూడా అతను కుమారులు ఎదురిచ్చినప్పుడు ఆయన బంధించాలన్నప్పుడు రుతురాశ్రుడు ఏం చేయడం ఇవన్నీ చూసి అతను విధుడు వెళ్ళిపోతాడు విధుడు వెళ్ళిపోయాక విధుడి యొక్క గొప్పతనాన్ని కొన్ని శ్లోకాలే దాన్ని మాట్లాడుతూ ఇంకేం చెప్పారు అంటే ఈ తీర్థాటన చేస్తున్నప్పుడు విధుడు హరిద్వారం చేరి అతను మైత్రే ఋషిని కలిసి అక్కడి నుంచి ఈ సంవాదం సంవాదం స్టార్ట్ అవుతుంది అనమాట శౌనక శౌనకాది మునులకి ఏంటి అంటే ఆ ఈ మైత్రేయుడు విధుని యొక్క సంభాషణల ద్వారా సామాన్యంగా భక్తులు భక్తులు కలిసి మాట్లాడేది భగవంతుని యొక్క గుణ రూపలీలా విశేషాలు కదా అటువంటివి వింటే అది గంగా జలంలో స్నానం చేసినంత పవిత్రమైంది కాబట్టి వాళ్ళ యొక్క సంవాదం తెలుసుకోవాలన్నా ఆసక్తి వీళ్ళలో కనిపిస్తుంది అనమాట కనిపిస్తూ ఇంకా వీళ్ళు అతన్ని శ్లాఘిస్తారు సూత గోస్వామిని ఆయన యొక్క గుణగణాలని వాళ్ళు పొగుడతారు పొగిడినాక స్నూతుడు వాళ్లకు ఇక జవాబు చెప్పడం మొదలు పెడతారు అనమాట జవాబు చెప్పడం ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే ముందు మూడు అధ్యాయాల ముందు ఆగిపోయినటువంటి ఆ సృష్టి గురించి చెప్తూ యువరాహరు స్వామి రావడము తర్వాత ధరణిని ఉద్ధరించడం గిరణ్యాక్షిని వధించడం అవన్నీ చెప్పి తర్వాత మైత్రేయుడు బీధుడుతోటి మళ్ళా అసలు ఈ సృష్టి అనేది ఎట్లా జరిగింది ఆ సృష్టిలో కూడా మనం ఏం చెప్పుకున్నాము ఆ ప్రాకృతిక సృష్టి సర్గ భగవంతుడితో అవుతుంది తర్వాత బ్రహ్మతోటి అయ్యి రెండో విసర్గ అనమాట దాంట్లో ఏ రకంగా ఈ సమూహాలు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని కూడా చక్కగా చర్చించడం జరిగింది మహాతత్వము అహంకారము తర్వాత ఈ పంచమా పంచేంద్రియాలు పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు తర్వాత పంచ అధిష్టాన దేవతలు ఇవన్నిటి గురించి ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అనమాట క్లుప్తంగా చెప్పుకుంటూ ఆ ఏం చెప్పారంటే ఈ ఒక అండం ఏర్పడుతుంది ఈ భౌతిక విశ్వం ఏర్పడక ముందు భగవంతుని యొక్క శక్తి ద్వారా ఒక అన్ని జీవాలు కలిసి ఒక తేజవంతమైన అండం అంటే జీవాలు కాదు ఈ సృష్టికి ముబ్బుర ఒక మహా బ్రహ్మాండం ఒకటి చాలా అమితమైన తేజంతో ఏర్పడుతుంది అనమాట అది ఎన్ని రోజులు ఉందట కారణ ఉదకంలో వెయ్యి సంవత్సరాలు అటు ఇటు కదులుతుందనమాట అప్పుడు వెయ్యి సంవత్సరాలైన స్వామి మహావిష్ణువు ఎవరైతే కారణోదకశాయ విష్ణువుగా ఉండే కారణ ఉదకంలో ఆయన యొక్క ఊపిరి ద్వారా అనేక విశ్వాసిస్తున్నారో అటువంటి స్వామి ఈ బ్రహ్మాండంలోకి ఆ తేజవంతైన అండంలోకి గర్భోదయ లాగా ప్రవేశించి మూడొంతులు నీటితో నింపి తన స్వేదంతో దాంట్లో క్షేణిస్తారనమాట అది గర్భోదకశాయ విష్ణు ఈ రెండింటి గురించి మనకు బ్రహ్మ సమయంలో చాలా చక్కగా చెప్తారనమాట అంటే ఆ భగవంతుడే మహావిష్ణువు రూపంతో ఆయన మూడు రకాలుగా పురుషావతారాలుగా ఏ రకంగా విస్తార విస్తరించింది ఈ సృష్టి ఎలా జరిగింది అనేది దాంట్లో మర్చిగా ఏంటంటే నలభై ఆరు ఈ ఈ రెండు శ్లోకాలు అనమాట ఇదివజలే భద్రతి స్మయోగా నిద్రా అనంత జగదండ సరోమకూప ఆధార శక్తి అవలంబ పరాంశమూర్తి గోవిందమాది పురుషం తమహం భజామి అంటే గోవిందుడి తన ఆధార శక్తి స్వరూపమైన అనంత శేషుడని పేరు గల శ్రేష్ఠమూర్తిని ఆలంబనగా చేసుకుని కూపముల నుండి బహిర్గతమైన అనంత బ్రహ్మాండ రూపాల్లో వ్యాపించి తన యోగ నిధిలో ఆనందం అనుభవిస్తున్నారు ఆ తర్వాత శైక నిశ్వస్త కాల మతావలంబ్య జీవన్ శిలోమ విలజ జగదండనాథ విష్ణు మహాశయ్యశ్చ గోవిందమాది పురుషం అక్కడ అక్కడేం చెప్పారంటే ఆ మహావిష్ణు యొక్క రంధ్రం నుంచి ప్రకటితులైన బ్రహ్మ మరియు బ్రహ్మాండములకు అధిపతులైన ఇతర ప్రభులు అంటే లాంటివారు వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ జీవిత కాలం ఎంత అంటే మహావిష్ణువు యొక్క ఒక్క నిశ్వాస కాలంలో ఊపిరి వదిలే సమయం మట్టికే వాళ్ళు జీవిస్తారనమాట కానీ అటువంటి మహావిష్ణు కూడా గోవిందుని యొక్క రూపమే ఇక్కడ విశేషం అని చెప్తూ బ్రహ్మదేవుడు ఇక్కడ ఈ క్షీరోదశాయి గర్భోదశాయి తర్వాత కారుణోదశాయి విషయంలో విష్ణువు యొక్క ప్రస్తావన తీసుకొస్తారనమాట ఇప్పుడు ఈ ఎప్పుడైతే గర్భోదయ్ విష్ణు నాభి నుంచి తేజవంతమైన కమలంలో అనేక జీవాలు ఉంటాయి అప్పుడు అక్కడ స్వామిని హిరణ్య గర్భ అంటాను అని చెప్పాము మనము దాని నుంచి బ్రహ్మ ఫస్ట్ తొలి జీవి ఉత్పన్నమవుతారనమాట అప్పుడు ఈ బ్రహ్మ ఆ హృదయంలోకి స్వామి ఎప్పుడైతే చీరోదశాయి లాగా ఎంటర్ అవుతారో బ్రహ్మ కాదు మనందరిలో కూడా భగవంతుడు క్షీరదశాయి రూపంలో మనందరిలో స్థితమై ఉంటారు ఆ బ్రహ్మ ఎప్పుడైతే బ్రహ్మలో భగవంతుడు ప్రవేశిస్తాడో దానివల్ల అతను మేధస్సు పొందుతాడు ఆ మేధసు తోటి పూర్వం ఉన్న రీతిలో అంటే ఇదివరకు ఈ ప్రళయంలో ఒక ప్రళయం కంటే ముందు ఏ రకం ఉందో సృష్టి అదే రకమైన సృష్టి మళ్ళీ ఆ పునఃసాగర్ పునః ఏమంటే పునఃస్థాపన చేయడం మొదలు పెడతారనమాట ఆ రకంగా చెప్పి మనం చదువుకున్నాం కదా నాలుగు ఐదు రకాల అజ్ఞానాలు పొరలు అని సృష్టిస్తారు వాటిని మనకు తమిషము అంత తమస్సు మోహము మహామోహం అన్న ఈ ఐదు పొరలు చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆ దేహాన్ని ఆయన ఛదిస్తారు ఇక్కడ అమ్మ షేర్ చేయవా మన బ్రహ్మ బ్రహ్మగారి సృష్టి గురించి చక్కగా నేను చెప్పాను కదా ఒక టేబుల్ ఫామ్ లో చాలా బాగా ఇవ్వడం జరిగింది ఒకసారి అది చూద్దాం మనందరి కోసము వెంకటప్రభు విక్రమ్ వెంకట ప్రభు దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పారు చేసి పెట్టారు ఇంకొంచెం సైజ్ పెంచగలవా ఈ పంతొమ్మిదవ శ్లోకంలో అజ్ఞానాన్ని ఆయనే వదిలేస్తారనమాట ఇటువంటి ఐదు తమిష్రాలు పెట్టడము దానివల్ల ప్రజల్లో ఉండే మార్పులు వాటి మీ వాటి ప్రభావం ఉంటుందో తెలుసు అని ఆ దేహాన్ని వదులుతారనమాట వదిలినప్పుడు ఆ జ్ఞానం అనేది నీడలాగా ఆయన వదిలేసినప్పుడు దాని నుంచి గ్రహించి వచ్చిన జీవులు ఎవరు అంటే యక్షులు రాక్షసులు అనమాట వాళ్ళు బ్రహ్మ ద్వారా వదిలినటువంటి ఆ దేహాన్ని తీసుకుని వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు అంటే రాత్రి ఆకలి రాత్రి అంటే వాళ్ళ ఇగ్నోరెన్స్ కి ఉదాహరణ అయితే ఆకలి తప్పులు వాళ్ళకి విపరీతం అందుకనే ఆకలికి వాళ్ళ సృష్టికర్త అయినా బ్రహ్మే బయలుదేరుతారు అన్నమాట అతని తినేందుకు ఆ తర్వాత ఆ సత్వగుణం ద్వారా ఆయన పగటి సమయాన్ని సృష్టిస్తారు ఆ సృష్టించబడిన ఆ ఆ ప్రగటి సమయాన్ని తీసుకొని సృజించబడిన జీవులు దేవతలు వాళ్ళు సత్వగుణానికి ఉదాహరణగా ఉంటారనమాట అంటే వాళ్ళలో ఉండే గుణం సత్వగుణం అది డామినెంట్ గా ఉంటుంది తర్వాత బ్రహ్మ యొక్క జగనం అంటే పిరుదులు భాగం నుంచి ఈ దానవులు ఉద్భవిస్తారనమాట ఆ దానవులు ఏంటంటే చాలా భోగాలు కామ కామాన్ని కామ ఆతురులు అనమాట వాళ్ళు అటువంటి వాళ్ళు ఆ ప్రియంతో బ్రహ్మ మీదకే వస్తారనమాట అప్పుడు బ్రహ్మ ముందు నవ్వుకున్నప్పటికీ తర్వాత అతను తన వీళ్ళ దాటి భయపడిపోయి భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు అక్కడ ఆ శ్లోకంలో మనము హరి హరి యొక్క గొప్పతనము హరిని ఆశ్రయించడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ఆయన మనకి ఏ రకంగా మార్గదర్శకం చేస్తారనేది మనం తెలుసుకున్నాం తర్వాత నలభై నలభై యొక్క శ్లోకాల్లో బ్రహ్మ విసర్జించింది బద్ధకం అన్నమాట దాని నుంచి వచ్చింది ఎవరు అంటే జీవులు భూత పిశాచాలు వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఎవరైతే ఈ నిద్ర నిద్ర రూపంలో వాళ్ళు చొంగ కార్చుకుంటారో అటువంటి వాళ్ళు అపరిశుభ్రంగా ఉండే వాళ్ళ మీదకి వీళ్ళు దాడి చేస్తారు దాని కారణంగా ఉన్మాదవస్థలకు వాళ్ళను గురి చేస్తారు అని మనం చదువుకున్నాం తర్వాత నలభై రెండు నలభై మూడు శ్లోకాల్లో సారీ ఎప్పుడైతే ముప్పై చెప్పలేదు మాతాజీ మీరు కృష్ణ ఆ థ్యాంక్ యూ మాతజీ థ్యాంక్ యూ దీంట్లో ఏం చేశారంటే మనం ఆయన యొక్క అందం బ్రహ్మ యొక్క దేహ కాంతి నుంచి గంధర్వులు అప్సరసులు వాళ్ళు ఉద్భవిస్తారు అన్నమాట వా అంతేగాక ఇంకేంటి సృష్టించబడింది అక్కడ అంటే అస్థితి చంద్రుని కాంతి కాంతివంతమైంది అందమైంది మనందరూ చంద్రుడి యొక్క కాంతి చాలా మనోహరంగా ఉండి ఎంతో మంది కవులకు ప్రేర ప్రేరణ కలిగిస్తుంది నలభై రెండు నలభై మూడులో ఏంటంటే అగోచర రూపం అంటే మనం దాన్ని దర్శించుకోలేము తర్వాత బ్రహ్మ యొక్క శక్తి వీటి కారణంగా సృష్టించబడిన జీవులు ఎవరంటే పితృదేవతలు సాధ్యులు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అదృశ్య రూపంలో ఉండి వాళ్ళు ఈ తర్వాత తరాలు వాళ్ళు సమర్పించినటువంటి వైదిక కర్మల వైదిక నిర్దేశాన్ని తగించి తగినట్టుగా వీళ్ళు చేసే శ్రాద్ధ కర్మల్ని వాళ్ళు స్వీకరిస్తారు అన్నమాట అదృశ్య రూపంలో ఇది అంతర్ధాన రూపం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నట్టే ఉంటారు వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతుంటారు అన్నమాట అటువంటి బ్రహ్మ యొక్క ఆ శక్తి వల్ల సిద్ధులు విద్యాధర్లు జన్మిస్తారు వాళ్ళని ఏంటంటే మనము వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ మనము చూడలేము తర్వాత ప్రతిబింబం ఎప్పుడైతే బ్రహ్మ ప్రతిబింబాన్ని చూస్తూ అతని యొక్క అతన్ని చూసి ఆనందిస్తుంటారో ఆ ప్రతిబింబం నుంచి కిం పురుషులు కిన్నరులు జన్మిస్తారనమాట వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు బ్రహ్మ బ్రహ్మ నుంచి సృష్టించబడిన వాళ్ళు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు చక్కగా కీర్తిస్తూ ఉంటారు అన్నమాట అదే కాక బ్రహ్మముహూర్తం ఆధ్యాత్మిక పరంగా మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా శిలా ప్రభుపాదులవు ఆ భాషలు చెప్పారు తర్వాత ఆ రోషం ఆయనకు ఇంత చేసినా ఎందుకు పూర్తి చేయట్లేదు అసంతృప్తి ఒకటి తను అనుకున్న పని గబగబా జరిగిపోవట్లేదు ఆ రోషం ఉంటుంది ఆయనకు అప్పుడు ఆ దాని నుంచి ఏంటంటే కేశములు హస్తములు పాదాలు వీటి నుంచి సర్పాలు విషపూరితమైన నాగులు జన్మిస్తాయి వాళ్ళలో ఏం కూడా ఉంటుందంటే క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది అందుకే అంటే కదా పాము పాము పాలు కోసం మటుకు అది ఊరుకుంటుందా అని ఇక్కడ దానికి వచ్చినప్పుడు అసలు ఇదంతా అయినా మళ్ళీ చెప్తాను మనము గంధర్వర్ల గురించి ఒక విషయం డిస్కస్ చేసుకోవాలి ఇదన్నైనా చెప్తాను నేను తర్వాత నలభై తొమ్మిది యాభైలో ఏంటంటే ఆయన తనను తాను ఆ తన తన నుంచే తన రూపాన్ని ఆయన సృజించుకుంటానమాట వాళ్లకు ఒక మానవ రూపాన్ని ఇచ్చుకుంటారు బ్రహ్మ వాళ్ళను మనువుగా చేరుకోబడుతుంది ఎందుకు మనవులు సృష్టించబడ్డారంటే ఈ జగత్ యొక్క సంక్షేమ కార్యక్రమ కర కార్యక్రమ సారీ కార్యకలాపాలన్నీ వాళ్ల పర్యవేక్షణలో జరగాలి కాబట్టి మనవుల్ని ఆయన సృష్టించారు తర్వాత యాభై రెండు యాభై మూడు శ్లోకాల్లో అంటే ఆఖరి శ్లోకాలు ఏం చెప్పారు అంటే మహర్షుల్ని మహర్షుల్ని వాళ్లను ఆయన ఆ వాళ్ళ ఈ యాభై రెండు శ్లోకాల్లో మనం చదువుకున్నాం అది వాని యొక్క బ్రహ్మదేవుని యొక్క దేహం నుంచి మహర్షులు వచ్చారు ఎట్లా వచ్చారు అంటే తపస్సు ఆరాధనము సమాధి భక్తి యోగాలు ఇవన్నీ కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడు ఆత్మ ఇంద్రియాన్ని నిగ్రహించి ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామంగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తన నుంచి తన కుమారులైనటువంటి మనువుల్ని ఆయన సృష్టించారు తర్వాత ఈ ఈ మహా ఋషులు ఈ గొప్ప గుణాలు ఉన్నటువంటి అంటే సమాధి యోగము ఇటువంటి అసాధారణ శక్తులు వాళ్లకు అసాధారణ శక్తులంటే వాళ్ళు ఏదైనా చేయగలరు అనమాట మన అటువంటి ఈ ఋషులకు వాళ్ళని సృష్టించే ఆ ఒక్కొక్క లక్షణాన్ని ఆయన వాళ్లకు అందజేశారు ఈ రకంగా బ్రహ్మ సృష్టి అంటే విసర్గ గురించి తెలుసుకోవడం జరిగింది ఆ గంధర్వుల్లో మన గంధర్వ టాపిక్ వచ్చినప్పుడు విశ్వా వసు అని వచ్చింది దాని గురించి ఒక్కసారి అంటే మొన్న ఆ రోజు నేను రసరాణి మాతాజీ అనుకున్నాం కదా దాని గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి అన్న ప్రయత్నం ఇది ఇతను ఎవరు చిన్న సందేశం చెప్పండి ఇది మనకి పంతొమ్మిదిలో హెచ్ రాక్షసులు అని అన్నారు కదా ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో దానవులు అన్నారు మనం దానవులు రాక్షసులని దానవులను కూడా అంటాం కదా దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ మనం కనిపిస్తాం కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా లక్షణాలు మనం యక్షను రాక్షసుల గురించి వచ్చినప్పుడు మేము ఏమనుకున్నాం రక్షించద్దు అతని వాళ్ళు ఒకళ్ళు ఆయన పట్టుకొని భోజి భుజిద్దాం భుజిద్దాం అన్నవాళ్ళు ఒకళ్ళు అందుకని వాళ్ళు యక్ష రాక్షసు రాక్షసులు అయ్యారు అని చెప్పారు వాళ్ళలో ఎటువంటి కనికరం లేదు రాక్షసుల్లో కానీ దానవులు ఏంటంటే వాళ్లకు ముఖ్యంగా ఏంటంటే ఆ విపరీతమైన మైతన కోరిక వాళ్ళు ఏ పనికైనా వాళ్ళు ముందుకొస్తారు అది డిఫరెన్స్ వీళ్ళ వాళ్ళ క్రౌ క్రూరత్వం ఎక్కువ ఉంటే వీళ్ళలో ఈ కామా అనే మాంఛాలు ఎక్కువ ఉంటాయి అనమాట దానవుల్లో కానీ మనం జనరల్ రెండిట్లకి మనం రాక్షసుడు దానవుడు రెండు కలిపేసి చెప్పేసి అవును ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్స్ మూలంగా ఆ ఉండే ఆ లక్షణాల కారణంగా మనం అట్లా కల్పిస్తుంటాం కానీ ఈ ఈ చాప్టర్ మనకు క్లియర్ గా చెప్పింది ఎందుకు వాళ్ళకి రాక్షసుడు పేరు వచ్చింది అందరికీ ఏంటి వాళ్ళు సొంత తండ్రిని కూడా చంపేందుకు వాళ్ళు వెనకాల లేదు అంత క్రూరత్వం వాళ్ళలో దీంట్లో కృష్ణ ఈ విశ్వవాసు అనేది గంధర్వుల గురించి ఇది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది శ్లోకాల్లో వస్తుంది అనమాట థర్టీ ఎయిట్ థర్టీ నైన్ లో విశ్వవాసు మొదలైన గంధర్వులు అని వస్తుంది మేము అనుకున్న మీరు అడుగుతారని గమ్మ అది ఆ దేవతలను మొత్తానికి ఇగ్నోర్ అయిపోయింది ఆయన గురించి చెప్పండి సరోజన మాతాజీ మాతాజీ యక్షులు ఇప్పుడు నలకు బరులు యక్షుగా యక్షులుగా ఉంటుందని నారదుడు శపించండి కదా మాతాజీ ఆ యక్షులు యక్షులు ఒకటేనా మాతాజీ రాక్షసు యక్షుడు ఒక్కలేదు యక్ష రాక్షసులు అని చెప్తున్నారు కదా మాతాజీ ఇప్పుడు యక్షులని యక్షులే వీళ్ళు కూడా యక్షులే కదా మాతాజీ అవును అంతెందుకు ధర్మరాజుని యక్షుడు ప్రశ్నలు అడుగుతారు యక్ష ప్రశ్నలు అని చెప్తాము అవును యక్ష ప్రశ్నలు అంటే వాడు కుబేరుడు కూడా యక్షుడు అన్నట్టేనా మాతాజీ కుబేరుడు దేవత మాతను నలుగు వరలు నలుగు వరు కుబేరు కుబేరుని కొడుకులే కదా అవును కుబేరుడు అని యక్షుడుగా మనకు చెప్పారు కదా ఇంద్రుడి యొక్క కొడుకులు యక్షలు కొడుకులు అని యక్షులుగా చెప్తారు కదా కుబేరుడు కూడా ఆజాతి కేజీమాత చూస్తాను ఒకసారి చెక్ చేస్తాను అదే నేను చదవలేదు మరి ఒకసారి చెక్ చేస్తాను లేదు మాట దామోదర దాంట్లో కూడా ఉపదేవత అదే మరి ఎక్కడ యక్షణం వచ్చింది తెలియదు ఈ విశ్వవాసు అనే అతను ఎవరంటే గంధర్వల్లో నాయకుడు అనమాట అతను మొట్టమొదట చాలా ప్రేమగా ఎప్పుడైతే ఈ ఆయన కాంతి అందం చూసి ప్రేమగా సృష్టిస్తాడనమాట భగవంతు బ్రహ్మ వాళ్ళను ఆ ప్రేమను తీసుకుంటూ అతని యొక్క చక్కటి ఆ సౌందర్యాన్ని గుర్తిస్తూ ఉంటారు కాబట్టి ఈ విశ్వవాసు అనే అతను చాలా ప్రముఖుడు అనమాట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్పారు అంటే ఈ గంధర్వులు వాళ్ళు అందంగా ఉంటారు వాళ్ళ గొప్ప కళా నైపుణ్యాలు ఉంటాయి పాడగలుగుతారు వాళ్ళు తర్వాత నాట్యం చేయగలుగుతారు వాళ్ళలో కళలు ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళు వాళ్ళకు గా అందం వైపు వాళ్ళు ఎక్కువ ఆకర్షితులు అవుతుంటారు అనమాట అందుకే మనం రేణుకా చెప్పినప్పుడు కూడా ఇవాళ జమదగ్ని భార్య ఆవిడ స్నానం నీళ్లు తీసుకొచ్చేందుకు నదికి వెళితే గంధరుడు ఆకర్షితుడవుతాడు అని అంటే వాళ్ళకు అందం పట్ల వాళ్ళకి అటువంటి ఆకర్షణ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళు ఇట్లా ఈ బ్రహ్మ యొక్క ఈ కాంతిని అందాన్ని గ్రహించి వాళ్ళు సృష్టించబడతారు ఈ విశ్వవాసు ఏంటి అంటే ఇది బలదేవి విద్యాభూషణ్ చెప్పారనమాట విశ్వవాసు గంధర్వులు వాళ్ళు దే అంటే దేవతలు అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్లకు ఆ భగవంతుడి పట్ల భగవంతుని యొక్క భక్తి పట్ల ఆధ్యాత్మిక పట్ల అంటే భోగభాగాల కంటే వాళ్ళకు భాగ్యాల కంటే ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ వాళ్ళకు ఆకర్షణ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట వాళ్ళు చాలా ఆ భగవంతుడికి గౌ గౌరవాన్ని ఇస్తూ ఎటువంటి ఆజ్ఞలైనా నెరవేర్చేందుకు వాళ్ళు సిద్ధ సిద్ధంగా ఉంటదనమాట అంతేగా ఈ దివ్య సౌందర్యం పట్ల వాళ్ళకి ఎంతో అనురక్తి ఉంటుంది ఈ రకంగా వాళ్ళు గంధర్వుల గురించి మనకు బలదేవి విద్యాభూషణం గారి ద్వారా చెప్పడం జరుగుతుంది ఇది వీళ్ళకు మనం ఈ గందరం గురించి నేర్చుకున్నాం ఈ చాప్టర్ లో ఏదైనా సందేహాలు ఉంటే ఒక ఒక రెండు నిమిషాలు ఆగుదాము లేకపోతే దానికి వెళ్ళిపోదాం వన్ సెకండ్